జై శ్రీరామ్. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము మీ ముందుకొచ్చామండి. ఇంకా ఎంత త్వరగా మీకు వివాహాలు చేయాలని, మీ చేయాల్సిందల్లా ఏం లేదు, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హిందువులైనటువంటి వారందరికీ కూడా సంబంధాలు చూసుకోవచ్చు. నిజానికి వివాహం అంటేనే ఏంటండి నమ్మకం, వివాహం అంటేనే ఒక రకమైనటువంటి భద్రత. ఇటు అబ్బాయికైనా అమ్మాయికైనా అంతే కదండి. అబ్బాయికి వివాహం కాకపోయినా ఆ భద్రత అనేది ఉండదు. తల్లి తండ్రి భయపడుతూ ఉంటారు, వీడు రాత్రిపూట లేటుగా వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నటువంటి గుబులు తల్లిదండ్రుల మనసులో ఉంటుంది. అలాగే అమ్మాయిలకు కూడా అంటే అండి, ఒక తోడు అన్నది ఇద్దరికీ కూడా అంతే అవసరం. మనం అనుకుంటాం అమ్మాయిలకే తోడు అవసరం అని, కానీ ఇద్దరికీ కూడా ఆ తోడు చాలా ముఖ్యమైనటువంటిదే. మరి ఈ వివాహం విషయంలో నమ్మకం అని చెప్పుకున్నాం కాబట్టి ఈ వివాహం విషయంలో అబద్ధాలు అసలు చెప్పకూడదండి. ఉండదు ఉన్నట్టు చెప్పాలి. మనకు ఆదాయం ఇంతే వస్తుంది, అబ్బాయిలకి అంతే ఆదాయం చెప్పాలి, చదువు ఇంతే ఉంది అంతే చదువు చెప్పాలి, అంతేకాని లేనిపోని డాంబికాలు లేనిపోనివి చెప్పటం వల్ల జీవితాంతం కలిసి ఉండాల్సింది. ఏ స్నేహితులు లేకపోతే ఇంకేదో వ్యాపారము లేకపోతే ఇంకేదో పార్ట్నర్స్ అనుకోండి, కొంతకాలమే వాళ్ళ యొక్క అనుబంధం అనేది ఉంటుంది. కానీ వివాహం అలా కాదే, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలి. వాళ్ళిద్దరే కాదండి, రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలి. ఆ ఇద్దరు కలిసి ఉంటేనే కదా భార్యాభర్త కూడా అన్యోన్యంగా ఉండగలిగేది. మరలాంటిది మనము అబ్బాయిల విషయంలో కొంతమంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే లేని చదువు చెప్పటం. అబ్బాయి సీఏ పూర్తి కాలేదనుకోండి, పూర్తి కాలేదని ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాని పూర్తయింది, ఉద్యోగం చేస్తున్నాడు, 1000 రూపాయల జీతము అని చెప్పడం చాలా చాలా తప్పండి. ఎందుకంటే అది అమ్మాయి జీవితానికి చాలా ముఖ్యం. అబ్బాయి యొక్క ఆదాయం అనేది అమ్మాయి జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి విషయంలో అబద్ధాలు చెప్పడం. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, ప్రాపర్టీస్ విషయంలో మనకు ఉన్నటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలి ఒకవేళ వాళ్ళు అడిగితే. లేనిపోనివి చెప్పి ఎక్కడో బావగారి పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ మన పేరు మీద ఎందుకు ఉంటుందండి? స్థిరాస్తి అనేది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే హక్కుదారులు. అంతేకాని బావగారి పేరు మీద ఉన్నటువంటిది మాకు చెందుతుంది అన్నటువంటి ధోరణిలో మాట్లాడడం అన్నది సబబైనటువంటి విషయం కాదండి. ఇలాంటివి చేయటం వల్ల ఏం జరుగుతుంది, వివాహం కాకుండానే అమ్మాయి వాళ్ళకి తెలిస్తే అందరితో ముగిసిపోతుంది, వాళ్ళు దాన్ని వదులుకుంటున్నారు. కానీ వివాహం అయిన తర్వాత తెలిసేసరికి ఏమైపోతుంది, అగాధం అనేది ఏర్పడుతుంది ఇద్దరి మనసుల మధ్య, అబ్బాయి అమ్మాయి మనసులు భార్యాభర్తలు ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది, రెండు కుటుంబాల మధ్య కూడా అగాధం ఏర్పడుతుంది. ఆ అగాధాన్ని పూడ్చడం ఎవరి తరం కాదండి. ఒకసారి నమ్మకం అంటూ పోయిన తర్వాత దాన్ని మళ్ళీ కూర్చుకోవడం అంటే చాలా కష్టమండి. పోగొట్టుకోవడం ఏదైనా చాలా సులభమే, కానీ దాన్ని పొందడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మరి జీవితాంతం నిలబడాల్సినటువంటి బంధాలు ఈ అబద్ధాలు ఎందుకండి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎవరైతే మనల్ని మెచ్చుకుంటారో మనల్ని నచ్చుకుంటారో వాళ్ళే మనల్ని వివాహం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందేంటి, లేనివి ఉన్నట్టు చెప్పకుండా ఏవైతే మనకున్నాయో, క్వాలిఫికేషన్ అయి ఉండొచ్చు, ఆదాయం అయి ఉండొచ్చు, స్థిర చేయాస్తులు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలాగే ఆరోగ్యాల విషయంలో కూడా కొంతమందికి షుగర్ ఉన్నా కూడా చెప్పట్లేదు. అలా ఇప్పుడు కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి కూడా సామాన్య విషయం అయిపోయింది ఉండడం అన్నది. ఇలాంటివి అబద్ధాలు చెప్పడం వల్ల ఏంటి, ఒక చిన్న అగాధం అనేది జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుందండి.